నానాల సంచి ఓసారి ఓ చమురు వ్యాపారికి ఓ కషాయి వాడికి చాలా పెద్ద గొడవ అయిపోయింది విషయం తేలక ఇద్దరూ బీర్బల్ దగ్గరకు వెళ్ళారు తగు తీర్చమని బీర్బల్ని అడిగారు అసలు గొడవ ఏమిటి అని బీర్బల్ అడిగాడు అప్పుడు కషాయి వాడు ఇలా చెప్పాడు నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకొని అది తనదే అని గొడవ చేస్తున్నాడు నా డబ్బు సంచి నాకు ఇప్పించండి వెంటనే ఆ చమురు వ్యాపారి లేదు అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఆ సంచి నాదే నేను నాణ్యాల సంచిలోంచి తీసి లెక్క పెడుతున్నాను అది చూసి ఇతను దురాశతో నా సంచి కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు న్యాయం చెప్పండి అన్నాడు బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పసాగారు ఈ గమత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని ఆలోచించాడు ఓ పెద్ద పాత్రలో నీళ్లు తెప్పించాడు ఆ నీళ్ళలోకి సంచిలో నాణ్యాలు వేశాడు వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పల్చగా నూనె తేలింది ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారిదని అందరూ గ్రహించారు బీర్బల్ సంచిలో మళ్ళీ నాణ్యాలు నింపి చమురు వ్యాపారికి ఇచ్చేశాడు ఆ కషాయిని కఠినంగా శిక్షించాడు